రైలు కోత కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెదక్ ప్రజల చిరకాల వాంఛ కొద్ది రోజుల్లో నెరవేరబోతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి ప్రకటించారు. అక్కన్నపేట నుంచి మెదక్ వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయని, ట్రైన్ ట్రయల్ రన్ కూడా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా రైల్వే ఉన్నతాధికారులు సిగ్నల్స్ వ్యవస్థతో పాటు మరోమారు అక్కన్నపేట నుంచి మెదక్కు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారని అన్నారు. మెదక్ పట్టణంలో రైలు అడుగుపెడుతున్న సందర్భంగా పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ ప్రజలతో పాటు రామాయంపేట, లక్ష్మాపూర్, హవేలిఘన్పూర్ మండల పరిధిలోని ప్రజలకు రైలు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. మెదక్ పట్టణానికి రైలు రావడానికి సహకరించిన రైతాంగానికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు జయరాజ్, విశ్వం, పిఎస్సి చైర్మన్ హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు రైలు యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఎప్పటి నుండో మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకునేది, ఈ రోజు నిజమైంది, జరుగుతున్నది. మరి వాళ్ళందరికీ, మెదక్ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి గౌరవ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి గౌరవ కేసీఆర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఈ రైల్వే బడ్జెట్లో 50% స్టేట్ గవర్నమెంట్ కూడా ఆమోదిస్తేనే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేస్తుంది. గౌరవ కేసీఆర్ గారు 50% నిధులు ఇవ్వడం కోసం ఒప్పుకున్నారు కాబట్టి మరి ఈరోజు రైలు మెదక్ వరకు చేరుతూ ఉన్నది. దాదాపు ఇది 206 కోట్ల నిధులతో ఈ రైలు మెదక్ జిల్లాకు చేరుతూ ఉన్నది. 103 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్, 103 కోట్లు స్టేట్ గవర్నమెంట్. ఈ రెండు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈరోజు మరి మెదక్ జిల్లాకు ట్రైన్ వస్తూ ఉంది. దీనికి తోడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముందుగానే ఒప్పందం ప్రకారం 371 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కూడా చేసి ఇవ్వడం జరిగింది. దానికి 16 కోట్ల 84 లక్షల 741 రూపాయలను ఇక్కడున్న 900 మంది రైతులకు కాంపెన్సేషన్ నిమిత్తము చెల్లించడం జరిగింది. ఈ రైల్వే మెదకు రైలు రావడం కోసం సహకరించిన ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళందరూ సహకరించింది కాబట్టి ఈరోజు మెదకు రైలు వస్తూ ఉంది. 17 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ మెదక్ చేరుతా ఉంది. అక్కన్నపేట నుండి మెదక్ వరకు నిన్న సిగ్నల్ ట్రాక్ టెస్టింగ్ అవుతుంది. ట్రాక్ టెస్టింగ్ తర్వాత స్పీడ్ టెస్ట్ అవుతుంది. స్పీడ్ టెస్టింగ్ తర్వాత రైలు మరి మెదక్లో మరి ప్రతినిత్యం నడిచే విధంగా దాని టైమింగ్స్తో పాటు సెటిల్ అవుతుంది. కాబట్టి ఈరోజు మెదక్ ప్రాంతానికి, మెదక్ స్టేషన్కు మరి రైలు చేరబోతుంది. నిన్న మొన్న ఒక 2 నెలల నుండి టెస్టింగ్ జరుగుతూ ఉంది. గూడ్స్ రైలు రావడము, ట్రాక్ మీద టెస్టింగ్ జరగడం జరిగింది. వైబ్రేషన్స్ కానీ, కల్వర్ట్స్ కానీ, సిగ్నల్స్ దగ్గర కానీ మరి చాలా చోట్ల కూడా వాళ్ళు పకడ్బందీగా టెస్ట్ చేయడం జరిగింది. అధికారులు కూడా ఈరోజు స్టేషన్కి రాబోతూ ఉన్నారు. మరి కొద్దిసేపట్లోనే రైలు మెదకు ప్రాంతానికి చేరబోతుంది. అన్ని టెస్టింగ్ కంప్లీట్ చేసుకుంటే మరి మనకు ఏప్రిల్ 1 వీక్ నుండి కూడా రెగ్యులర్గా సర్వీసెస్ కూడా నడుస్తాయి. కాబట్టి మరి దీన్ని గౌరవ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు నిధులు మంజూరు చేసింది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే ఈ ఈ ట్రైన్ ఇక్కడి వరకు వస్తుందో ఇక్కడ నుండి మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇంకా దీని సేవలు ఎక్కువ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌరవ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఇక్కడ నుండి ఇక్కడే మెదక్ దగ్గరనే ఈ ట్రైన్ ఆగకుండా ఎక్స్టెన్షన్ కావాలని కూడా మీరు తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాం. ఆ రిక్వెస్ట్ ప్రకారం మనం నిధులు కేటాయించమని చెప్పేసి కూడా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతాం. ఏదేమైనప్పటికీ కూడా మరి ఇంత గొప్ప కళ, ఇంత చిరకాల వాంఛ, మెదక్ ప్రజల కళ నెరవేరుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాం. మేమందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మెదక్ ప్రజలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎలవేళలా సదా మీ సేవలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో మేము ముందుకు వస్తూ మీ ఆశీర్వాదంతో మరింత ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.